Friends, welcome to my channel. Name me Anu Hotha and Ivala name me chase chipping to the 20 recipe and day. Ami Berekai potuto different style of patcher chayalane and Hundano. So, a patcherig and make a nachinate routine kibinanga untundi. So, a patcherig and make a nachinate in a video. Like chandy, share chandy, comment chandy, and subscribe kuda chandy. Mirilagin and a like kutti, share chase, subscribe chaser and day. Encouragement in the only income manchmanchi videos, manchmanchi recipes and chayanate. అవకాశం ఎంతగానో ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం బీరకాయ తొక్కలు అలాగే పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిపాయలు అలాగే టమాటాలు నువ్వులు ఉప్పు చింతపండు జీలకర్ర ధనియాలు సో నూనె తీసుకోవాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా Stove with a willing chick, Kadai Munchunano. You put in the loki, Okarin the Chemchala nonete, waste the nana matta. Put in none loniki. Some mundugaite, process like a vapor. Marie even nitiki, vape code and a kaval sinanta, nonete manum, discovali. Put a stove willing chick, Kadai Munchi, Rendi Chemchala none vasen, put in the loki, Birakai Pokalate, waste the nano. యాభై శాతం తొక్కలైతే మిగేయండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు సో వీరకాయ తొక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు సగం మగ్గిపోయండి ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేస్తున్నాను అలాగే చింతపండు మరియు ఉప్పు ఇవన్నీ అయితే వేసి మగ్గిస్తున్నాను సో టమాటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని పక్కన తీసేసి చల్లార్చుకోవాలి సో పక్కన తీసేస్తున్నాం ఈ కడాయిలోకి రెండు చెంచాల ధనియాలు అలాగే ఒక చెంచా జీలకర్ర వేసుకుంటాను ఇది మీకు డ్రైగా వేయించుకున్నా కూడా పర్వాలేదండి ఇలా నూనెలోనే వేయించుకోవాలని ఏం లేదు నూనెలో ఎందుకు వేసానంటే నేను వేసిన నూనె కాస్త ఎక్కువ అయింది సో ఇంకా పాడు చేయడం ఎందుకని నూనె వేసి అయితే వేయించుకున్నాను అన్నమాట సో మీరు వీటిని డ్రైగా కూడా వేయించుకోవచ్చు సో ఇవైతే సగం వేగిపోయాయి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక నాలుగు చెంచాల నువ్వులు అయితే తీసుకున్నాను ఆ నువ్వులు కూడా వేసేస్తున్నాను అవి కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి సో నువ్వులు కూడా అన్నీ చిటపట్లాడిపోతున్నాయి ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసి వీటన్నిటిని చల్లారబెట్టి మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ 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 బీరకాయ తొక్క నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోతుందన్నమాట దాన్ని మనం టిఫిన్స్లోకి తినచ్చు అన్నంలోకి తినచ్చు ఇందులో అయినా కూడా తినచ్చు చూసారా తొక్కలు వేస్ట్ అని పడేయకుండా మనం ఇలా చేసుకొని తినాలనే చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా కాకుండా రొటీన్గా అయితే అందరూ పల్లీలు వేసి బీరకాయ తొక్క పచ్చడి చేస్తూ ఉంటారు సో ఇది కొంచెం డిఫరెంట్గా నేనైతే చేస్తున్నాను అన్నమాట నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయగలరు సో ఇప్పుడైతే స్టవ్ కట్టేశాను చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ ఇవన్నీ చల్లారిపోయి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ముందుగా నువ్వులు ధనియాలు జీలకర్రను అయితే మిక్సీ సో నువ్వులు ధనియాలు అయితే పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనము ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి బీరకాయ తొక్కలు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేయాలి చింతపండు ఉప్పు అన్నీ ఇందులో వేసేస్తున్నాం కాబట్టి
So tasty. నువ్వుల బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్ లకి అన్నింటిలోకి మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు అన్నమాట. సో నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా నా కామెంటరీ అయితే చేయండి ఎలా వచ్చిందో మీకు టేస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.